అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ సుధా గంటి. సినిమా సినిమా సినిమా, ఎక్కడ చూసినా కొత్త సినిమాలు చాలా హాట్ టాపిక్గా మారాయి. అండ్ మోర్ ఓవర్ పొలిటికల్ సీజన్తో పోటీగా పొలిటికల్ సినిమాలు కూడా రాబోతున్నాయంట. అండ్ అదే పనిలో సంక్రాంతి బరిలో ఎంతోమంది పోటీ పడుతున్నారు. ఎవరిది పై చేయి, ఎవరిది విజయమో తెలుసుకుందాం. అండ్ మనతో పాటు సినీ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్కారం. అయితే సంక్రాంతి బరిలో అసలు ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎవరెవరు పోటీ పడుతున్నారంటారు? అంటే ఈసారి సంక్రాంతి కొంచెం డిఫరెంట్గా ఉండబోతోంది. అంటే పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. తెలంగాణ ఎన్నికలు అయిపోతాయి, ఆంధ్ర ఎన్నికలకి కర్టన్ రైజర్ మొదలవుతుంది. అంటే మార్చిలో నోటిఫికేషన్ అంటున్నారు, వేడి ఆల్రెడీ మొదలైపోయింది అక్కడ. అంటే చంద్రబాబు అరెస్టుతోనే ఎలక్షన్ వేడి మొదలైంది ఏపీలో. ఈ నేపథ్యంలో మొత్తం అందరి దృష్టి రాజకీయాల మీద ఉంది తప్ప సినిమాల వైపు చూడట్లేదు పెద్దగా. ఇటువంటి సమయంలో ఈసారి సంక్రాంతి జరుపుకోబోతున్నాం మనం. సంక్రాంతికి అంటే ముందే సలార్ వచ్చేస్తుంది, డిసెంబర్లోనే. క్రిస్మస్ సీజన్ని టార్గెట్ చేశారు వీళ్ళు కాబట్టి సలార్ సినిమా ఉంటుంది. ఇది నడుస్తుంది సంక్రాంతి వరకు. దీంతో పాటు గుంటూరు కారం టార్గెట్ చేస్తున్నారు పెద్ద సినిమాగా. అలాగే ఒక ఆలోచన పుష్ప కూడా ఆలోచన ఉంది, కానీ ఇప్పటివరకు అధికారిక సమాచారాలు లేవు. ఏం జరుగుతుంది అనేది తెలియదు. గుంటూరు కారం అయితే గ్యారంటీగా సంక్రాంతి బరి టార్గెట్ చేస్తున్నారు. అంటే మనకు ఉన్నటువంటిది ఫెస్టివల్ సీజన్. ఒక విచిత్రమైన సందర్భం ఏంటంటే తెలుగులో ఉన్నటువంటి ప్రతి హీరో పండగ సీజన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అందరూ. ఈ హీరో ఆ హీరో అని లేదు. మహేష్ బాబు నుంచి నాని వరకు, ప్రభాస్ నుంచి నాని వరకు ప్రతి ఒక్కరూ పండగ సీజన్లో మాత్రమే సినిమా వేయాలనుకుంటున్నారు. మిగిలిన సీజన్లో సినిమాలు వేయటానికి ఎందుకు జంకుతున్నారు అంటే ఆ హాలిడేస్ ఉన్నప్పుడే డబ్బులు చేసుకోవాలి అనే పద్ధతిలో ఆలోచిస్తున్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ఇండస్ట్రీకి కొంత ఇబ్బంది. ఈసారి సంక్రాంతికి మాత్రం మహేష్ బాబు సీరియస్గా వస్తున్నాడు, ప్రభాస్ ఆల్రెడీ ఉంటాడు పండగకి. దీంతోపాటు అల్లు అర్జున్ ఉంటాడా ఉండడా అనే దానిలో క్లారిటీ లేదు ఇప్పటిదాకా. ప్రాజెక్ట్కే ముందు జనవరి అనుకున్నారు కానీ అది మేకి వెళ్ళిపోయింది. సలార్ ఎలాగూ ఉంది కాబట్టి అది ఇమ్మీడియట్గా రిలీజ్ చేయక్కర్లేదు. వాళ్ళు 9వ తారీఖు వాళ్ళకి అచ్చొచ్చిన డేట్కి వెళ్ళిపోయారు. అంటే ఆ రోజున మహానటి, తర్వాత దానికి ముందు జగదేకవీరుడు, అచలోక సుందరి, ఆ రెండు అదే డేట్లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి కాబట్టి సెంటిమెంట్గా ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు అశ్వనీదత్ గారు. సో ఇప్పటి వరకు ఉన్న పిక్చర్ అయితే గుంటూరు కారం. కరెక్ట్. గుంటూరు కారం ఒకటే సీరియస్గా ఉండబోతోంది. మిగిలిన సినిమాలు ఏముంటాయి, ఏం ఉండవు అనేది క్లారిటీ అయితే లేదు ఇప్పటిదాకా. చిరంజీవి గారి సినిమాలు కూడా ఈసారి లేదు. అంటే లాస్ట్ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి, ఒకటి వీరసింహారెడ్డి, రెండోది వాల్తేరు వీరయ్య. రెండు ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాయి. ఇద్దరు పెద్ద హీరోలు ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రావటం, దాంతో ఒక రకమైనటువంటి బజ్ క్రియేట్ అయింది. సంక్రాంతికి చాలా ముందు నుంచే ఈ సినిమాలు నిజంగానే ఒకే రోజు రిలీజ్ అవుతాయా, అసలు ఈ సీజన్లోనే రిలీజ్ అవుతాయా, 15 రోజులు గ్యాప్తో రిలీజ్ అవుతాయా, ఇలాంటి చర్చలన్నీ జరిగినాయి. ఫైనల్గా వాళ్ళు పండగ సీజన్లో ఒకరోజు తేడాతో రెండు సినిమాలు రిలీజ్ చేశారు. విచిత్రంగా రెండు సినిమాలు ఆడినాయి, రెండు సినిమాలు భారీ వసూళ్లు సాధించినాయి. అది గత సంక్రాంతి సాధించిన విజయం. అంటే జనరల్గా సంక్రాంతికి ఇదివరకు 4-5 హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే 1980 సంక్రాంతి చాలా స్పెషల్ తెలుగు వాళ్ళకి, తెలుగు సినిమా ప్రేమికులకి. అంటే 5 హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి, ఒక 2 రోజులు తేడాలో. అంటే కృష్ణరాజు గారి శివమెత్తిన సత్యం, అక్కినేని నాగేశ్వరరావు గారి ఏడంతస్తుల మేడ, ఎన్టీ రామారావు ఛాలెంజ్ రాముడు, కృష్ణగారి భలే కృష్ణుడు, శోభన్ బాబు గారి సినిమా దేవుడు మావయ్య, ఇవన్నీ అదే టైంలో రిలీజ్ అయినాయి 2 రోజుల్లో పండగ టైంలో. ఆ అన్ని సినిమాల్లోనూ ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసిన సినిమా రామారావు ఛాలెంజ్ రాముడు. రన్ పరంగా చూస్తే ఎక్కువ రోజులు ఆడిన సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారి ఏడంతస్తుల మేడ. కృష్ణరాజు గారి శివమెత్తిన సత్యం మంచి రెవెన్యూ సాధించింది. కృష్ణ గారి సినిమా రాఘవేంద్రరావు కృష్ణ మొదటి కాంబినేషన్, అది భలే కృష్ణుడు, ఆ సినిమా పెద్దగా ఆడలేదు, అది నిరాశపరిచింది.
అలా నడిచింది. అంటే 77 సంక్రాంతి నుంచి మొదలు పెడితే రామారావు గారు రైజ్ మొదలైంది. అప్పుడు దాదాపు ఆయన సీఎం అయ్యే వరకు కొనసాగిందండి. అలా అంటే ఏ సీజన్ అయినా ధైర్యంగా సినిమా వేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. అంటే ద్వితీయ శ్రేణి హీరోలు కూడా పండగ లేకుండా సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు. ఇది ఒక విచిత్రమైన సీన్లో ఉన్నాం మనం. పండగకి కూడా ఇద్దరు ముగ్గురు హీరోలు సినిమాలు వేయడానికి భయపడుతున్నారు ఇప్పుడు. ఆ మధ్యకాలంలో కుమ్మక్కు రిలీజులు అని ఒకటి చేశారు. అంటే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో పెద్ద హీరో సినిమా ఇమ్మీడియట్గా దాని మీద వేయకుండా మొత్తం ఆంధ్రదేశంలో అంటే తెలుగు ప్రాంతాల్లో ఉన్న అన్ని థియేటర్స్లోనూ అదే సినిమా ఆడేటట్టుగా చేసి ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా చేసి ఆ సినిమాకి రావాల్సిన డబ్బులు కలెక్ట్ చేసేసిన తర్వాత ఇంకో హీరో సినిమా తీసుకురావటం. ఈ పద్ధతిని కొంత బ్రేక్ చేస్తూ ఊసర వెళ్ళి తర్వాత దాంతోపాటు మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది. శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా మహేష్ బాబుది, రెండు ఒకేసారి రిలీజ్ అయినాయి పక్క పక్క డేట్స్లో. ఊసరవెల్లి ఫ్లాప్ అయి మహేష్ బాబు సినిమా హిట్ అయింది అప్పుడు. ఇదే పద్ధతి అంటే అప్పటి నుంచి మొదలైంది ఇద్దరు హీరోల సినిమాలు వేయొచ్చు అనేది. ఈ ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతుంది. ఈరోజు కూడా 2-3 సినిమాలు వస్తాయని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ లేదు ఏ సినిమా కూడా సంక్రాంతికి ఏ చేస్తున్నారు. టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు సలారీకి సంబంధించి ఈరోజు వరకు అది డిసెంబర్ రిలీజు, ఇప్పటి వరకు ప్రచారం మొదలవ్వలేదు. అంటే ఆ సినిమాకి సంబంధించిన టీజర్లు ఇవన్నీ మోతెక్కాలి, పాటలు అలాగే రకరకాల అంశాలు, ఒక బజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం మొదలవ్వాలి. అది ఇప్పటివరకు మొదలవ్వలేదు. ఇది డిసెంబర్లో ఉంటుందా ఉండదా అనేటువంటి డౌట్తో ఉన్నారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ ట్రైలర్ ఇస్తామంటున్నారు. ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ సినిమా పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ఏడాదికి ఒక సినిమా కూడా చేయలేని పరిస్థితుల్లో హీరోలు ఉన్నారు, తెలుగు సినిమా హీరోలు. ఈ సంవత్సరం దాదాపు పెద్ద హీరోల సినిమాలు ఏవీ లేవు. 2023 పెద్ద సినిమాలు ఏవీ లేవు, పెద్ద హీరోల సినిమాలు. ఒక వాల్చేరు వీరయ్య, వీరసింహారెడ్డి, ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి బాలకృష్ణ సినిమానే భగవంత్ కేసరి, అలాగే భోళా శంకర్ తప్ప పెద్ద హీరోల సినిమాలు ఏవి ఈ సంవత్సరం రిలీజ్ కాలేదు. ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, బన్నీ కావచ్చు, ఎవరి సినిమాలు లేవు. వీళ్ళందరూ 2024 టార్గెట్ చేశారు. ఒక్క ప్రభాస్ ఒకటే 2 సినిమాలు రిలీజ్ చేశాడు, 2 సినిమాలు నిరాశపరిచినాయని. ఈ కండిషన్లో మనం నెక్స్ట్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం. సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ మాత్రమే కాదు, న్యూ ఇయర్ కూడా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా. తెలుగు సంవత్సరం అంటే తెలుగు పండగ, ఇంగ్లీష్ సంవత్సరం ప్రారంభం, రెండు ఒకే టైంలో నడుస్తాయి కాబట్టి 2024 పెద్ద హీరోలకు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. సంక్రాంతి టార్గెట్గా అయితే ఇప్పటి వరకు మ్యాక్సిమం ఏ సినిమా అనౌన్స్ కాలేదు, అందరూ అన్ని ఊహాగానాలే. ఒక్క త్రివిక్రమ్ సినిమా మాత్రమే, ఒక్క గుంటూరు కారం మాత్రమే గ్యారంటీగా ఉండబోతోంది. మిగిలిన ఏవో చిన్న సినిమాలు ఉంటాయి, 1-2. కాబట్టి ఈ గ్యాప్లో ఆయన సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. మహేష్ బాబు సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా కూడా చేస్తారు బయట అనేది వినిపిస్తుంది. అంటే రాజమౌళి ప్రాజెక్ట్ ఇంకొంచెం డిలే అవ్వచ్చు. డిలే అయితే కనుక ఈయన ఇంకొక సినిమా కూడా చేసి ఆ తర్వాత ఆ ప్రాజెక్టులోకి వెళ్ళిపోతారు అనేది వినిపిస్తున్న మాట.